వెల్కమ్ టు ఐనా టీవీ. ప్రతి ఆఫీస్ లోనూ కొంతమంది రూడ్ గా మిస్బిహేవియర్ చేస్తూ ఉంటారు, కానీ వారి బాస్ దగ్గర మాత్రం మంచి వ్యక్తులుగా నటిస్తుంటారు. వారు చేసే పనిని పక్కన పెట్టి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మనకి ఇరిటేటింగ్ తెప్పిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన భావోద్వేగాలను దాచుకునే వీలుండదు, అలాంటి వారిని మార్చలేము కూడా. అలా బాధించే సహోద్యోగుల్ని ఎదుర్కోవడానికి కొన్ని ఉత్తమ మార్గాలు ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. మొదటిగా, మీరు మీ ఆఫీస్ లో ఎవరైనా ఇరిటేటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఆలోచించండి. మీరు అప్పుడు కోపం తెచ్చుకోవద్దు, ప్రశాంతంగా శాంతంగా ఉండండి. అంతేకాదు, మీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ని గుర్తు తెచ్చుకోండి, మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోండి. అంటే సహనం, వినయం మరియు నైపుణ్యానికి సహా మీ వ్యక్తిత్వానికి కొన్ని సానుకూల అంశాలు జోడించడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే బాధించే సహోద్యోగులను ఎదుర్కోవడం గురించి పక్కన పెడితే మీకు చక్కని మార్గనిర్దేశం అవుతుంది. పని చేసుకోవడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడడంలో ఈ సానుకూలత అనేది ఉపయోగపడుతుంది. రెండవది, మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు, మీ సహోద్యోగులు మీకు కోపం తెప్పించే పని చేస్తూ ఉన్నారు, అలాంటి సమయంలో మీ పని ఆపడానికి వీలుండదు. అలాంటప్పుడు మీలోని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంపొందించుకోవాలి, కోపాన్ని తెచ్చుకోకుండా శాంతంగా ఉండాలి. దీనికోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే మనలో ఉండే టెన్షన్ ఫ్రీ అయ్యి ప్రశాంతంగా ఉండడానికి వీలవుతుంది. అలా అవడం వల్ల మీరు వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు వారు మిమ్మల్ని ఏమీ చేయలేక వారంతట వారే వెళ్లిపోతారు. మూడవది, మీ కొలీగ్ తన లిమిట్స్ క్రాస్ చేస్తున్నారని మీకు అనిపిస్తే మీ విషయంలో కనుక వారితో నేరుగా మాట్లాడండి. అలాగని ఆఫీస్ లో అందరి ముందు కాకుండా ఒక ప్రశాంతమైన చోట కాని లేదా క్యాంటీన్ లో కాని వెళ్లి నేరుగా వాళ్లకు మీతో ఉన్న ప్రాబ్లం ఏంటో, ఎందుకు మిమ్మల్ని వారు డిస్టర్బ్ చేస్తున్నారనేది మాట్లాడండి. నాలుగవది, మీరు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడే మీకు అక్కడ ఉన్న అధికారాలేంటి, మీకు ఎటువంటి హక్కులు వస్తాయనేది తెలుసుకోండి. ఎవరైనా సహోద్యోగులు మీ టైం వేస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నా సరే వారితో నేరుగా చెప్పండి. ఒక్క పని విషయం గురించి తప్ప మిగతా ఏ విషయాలు మాట్లాడొద్దని నేరుగా సున్నితంగా చెప్పండి. ఐదవది, మీ సహోద్యోగులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు బాగా దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితుల అభిప్రాయాలను తీసుకోండి. ఒక్కొక్కసారి వారు ఇచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాని వారి మీద గాసిప్స్ అనేవి చెప్పద్దు, ఎందుకంటే అలా చెప్పకుండా మీ వరకు ఉంటే ఆఫీస్ లో లైఫ్ లాంగ్ మీకు మంచి పేరు అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే మీ గురించి నెగటివ్ థింకింగ్ చేస్తున్నారో వారు మారే అవకాశం ఉంటుంది. ఆరవది, మీ చుట్టూ చాలా మంది గాసిప్స్ చేస్తూ ఉంటారు. మీ చుట్టూ అనే కాదు, ప్రతి ఆఫీస్ లో గాసిప్స్ చేసే వాళ్ళు అనేకం ఉంటారు. మీరు ఆ గ్రూప్ లో ఉంటే గనక మీరు వాటికి దూరంగా ఉంటే మంచిది. మీరు ఒకవేళ ఆ గ్రూప్ లో లేకపోయినట్లయితే వారి చర్చలకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాదు, వాటిని ఇగ్నోర్ చేయడం చాలా మంచిది. ఏడవది, మీ చుట్టూ ఉండే సహచరుల యొక్క చెడ్డ అలవాట్లను మీరు మార్చలేకపోతుంటే దానికి తగ్గ సానుకూలమైన విధానాన్ని, మార్గాలను అన్వేషించండి. వారిలో చెడుని కాక మంచి గురించి ఆలోచించి అతను మాట్లాడే విధానం ఎదుటి వారిని ఏ విధంగా బాధ పెడుతుందో వారికి తెలిసేటట్టు చేయండి. మీరు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేనట్లయితే అతనిని పట్టించుకోకుండా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. ఎటువంటి ప్రతికూల విషయాలు మీకు ఎదురైనా సరే మీ మనసులో మీరు ఒక నిశ్చయానికి రండి, ఈ పరిస్థితుల నుండి తప్పించుకుని ఎలా రీచ్ అవ్వాలా అనే దానిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఎనిమిదవది, మీరు మీ సహోద్యోగులతో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగించండి. ఏ విధంగా అంటే వారితో మీ ఫీలింగ్స్ గాని, మీ ఫుడ్ గాని, లేదా నెలకి ఒకటి లేదా రెండు సార్లు అందరూ కలిసి బయటకు వెళ్ళడం గాని, ఇలా చేస్తే గనక ఒక మంచి టీం ఏర్పడుతుంది. మీ మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వారు
వాతావరణం మీ టీమ్ లో ఏర్పడుతుంది. చివరిగా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఆశించిన ఫలితాలు లేనప్పుడు మీ కార్యాలయంలో మీ అధికారికి లేదా మీ టీమ్ మేనేజర్ కు ఉన్న పరిస్థితిని వివరించండి. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, మీ సహోద్యోగుల బిహేవియర్ ఎలా ఉంది, అది మీ పనికి ఎలా ప్రతిబంధకంగా మారింది అనే దానిపై వారికి వివరించి వారిని ఒప్పించండి. మీరు చెప్పిన మాటలతో మీ అధికారులు మీకు సపోర్ట్ చేయలేనట్లయితే చివరిగా మీరు వేరొక ఉద్యోగం వెతుక్కోవడం ప్రారంభించండి. తెలుసుకున్నారుగా, సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయినా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.